నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల. 10 గేట్లను ఎత్తివేయడంతో సుందరంగా కనిపిస్తున్న దృశ్యం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. తిరుపతి జిల్లాలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. సినీ పక్కీలో దాడి చేసి 4 కిడ్నాపర్ల అరెస్టు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు అభినందనలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా 379,822 క్యూసెక్లు వరద చేరుతుంది. అలాగే ఎగువనున్న జోరాల సుంకేసుల జలాశయాల నుంచి సైతం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 332,447 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి భారీగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మరోవైపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు సందర్శకులు డ్యాం వద్దకు తరలివస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడికృతిక సందర్భంగా ఇంద్ర విమాన వాహనంపై శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వాడవాడలా ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సుందరంగా పూలమాలతో అలంకరించి మంగళ వాయిద్యాలు మేళతాళాలతో 4 మాడవీధుల్లో స్వామివారు భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అడుగడుగున కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతి సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు.
కాంచీపురం మన్యం జిల్లా జోగింపేట ప్రతిభా కళాశాలను జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళాశాలలో విద్యార్థులతో కొంతసేపు కళాశాల క్రీడా మైదానంలో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ వారితో వాలీబాల్ ఆటలు ఆడారు. క్రీడల్లోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని సూచించారు. క్రీడల్లో ఆసక్తి గలవారు ఒలింపిక్ స్థాయిలో పతకాలు సాధించాలని సూచించారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 8 మందిని విజయనగరం జిల్లా రాజాం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గంజాయితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ఎస్పీ వంగూరు జిందాల్ హెచ్చరించారు. రాజాం జంక్షన్లో 3 వ్యక్తులు అక్రమ గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న మరో 3 కూడా పట్టుకున్నట్టు తెలిపారు. మొత్తం 8 అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గత 10 రోజుల నుంచి గాంజా మీద చెకింగ్స్, గాంజా మీద రేడ్స్ ముమ్మరం చేయడం జరిగింది. అదే క్రమంలో రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాంజా చెకింగ్ చేస్తుండగా ఇన్ఫర్మేషన్ మీద 3 ఒక చోట గాంజా ఎక్స్చేంజ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. దాంట్లో A1 సల్పు పంగి అతను కోరాపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను గాంజా సప్లై చేస్తున్నారు. సో గాంజా సప్లై చేస్తూ ఇక్కడ శ్రీకాకుళం హెచ్చర్ల సంబంధించి 2 కూరవాళ్ళకి అతను గాంజా అమ్మడానికి వచ్చే క్రమంలో వాళ్ళను 3 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 10 kg 897 grams గాంజా వర్త్ అబౌట్ 2 lakh rupees సీజ్ చేయడం జరిగింది. సల్పు పంగి అనే అతను సౌమిత్ అండ్ వెంకటేష్ వాళ్ళిద్దరికి గాంజా సప్లై చేస్తున్నారు. సౌమిత్ అండ్ వెంకటేష్ హెచ్చర్ల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ గాంజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ కూరవాళ్ళకి అండ్ ఎవరైతే పీల్చుతున్నారో వాళ్ళకి అమ్ముతున్నారు. సో వాళ్ళ 3 ఒక చోట పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ గా ఈ గాంజా కొంటున్నారు, పీల్చడానికి గాంజా కొంటున్నారు, వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేసి 5 వాళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు 8 ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు 10 kgs గాంజా వర్త్ అరౌండ్ 2 lakh rupees. సో ఈ కేసులో పెడ్లర్స్ ను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పెడ్లర్స్ కి ఎవరైతే సప్లై చేస్తున్నారో సోర్స్ ను కూడా పట్టుకోవడం జరిగింది, బ్యాక్వర్డ్ లింక్. అదేవిధంగా స్పెషల్ గాంజా టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గాంజా టీమ్స్ చాలా చోట్ల తనిఖీలు చేస్తున్నాయి. సో ప్రతి కేసులో బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ అన్ని ట్రేస్ చేసి అందరినీ ఫిక్సప్ చేసి మేము ముందుకి పోతున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. సో మీ ద్వారా అందరికీ, జిల్లా ప్రజలకి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్పడకూడదు. ఈ గాంజా అనేది చాలా చాలా ప్రమాదకరమైన వస్తువు. ఇది ఒకసారి స్టార్ట్ చేస్తే చాలా త్వరగా అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయినాక హెల్త్ పరంగా కానీ మెంటలీ కానీ అన్ని రకాల నష్టపోతారు. సో చాలా మంది కురవాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి దానికి అలవాటు పడుతున్నారు. సో అట్లాంటిది జరగకుండా మన డిస్ట్రిక్ట్ లో మనం చూసుకోవాలి. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ఇట్లాంటి ఈ గాంజా ఎవరి దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏమైనా ఎవరైనా గాంజా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, ఎవరైనా అమ్ముతున్నారు, కొంటున్నారు, దాని మీద మాకు ఇన్ఫర్మేషన్. రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత కక్షలతో అక్రమ దాడులు అరికట్టాలని, మారణాయుధాలతో దాడులు, హత్యలు, ఊరు నుంచి బహిష్కరణ లాంటివి రాష్ట్రంలో ఎక్కువవుతున్నాయని, మంచి పాలన చేస్తారని ప్రజల అధికారం కట్టబెడితే దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఏంటంటే కొన్ని సందర్భాలుగా రాష్ట్ర రాజ్యాంగంలో రాసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాల కోసం అనేక రాష్ట్రంలో నలుమూలలు చూసిన, ఏ జిల్లాలో చూసిన దాడులు, పరిణామాలు, హత్యలు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి అధికారం వచ్చిన తర్వాత ఈ దాడులు అరికట్టే విధంగా చెయ్యాలని, ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమని ఈరోజు తెలియపరచడం జరుగుతుంది. వ్యక్తిగత కక్షలతో ఓ పార్టీకి నమ్ముకొని చాలామంది ఆ నాయకుడు అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు,
శ్రీమతులు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టపడిన ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఓ పార్టీని ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక జిల్లాల్లో చూసాం పరిణామాలు. కత్తులతో చేతులు నరకడం, అనేక చంపేయడము, అంటే అనేక రకాలుగా వాళ్ళు ఊర్లో ఉండకుండా బయటికి తగిలించే ఒక సమీకరణాలు చూస్తున్నాం వీడియోలో. ఇంతకు ముందంటే గతం కంటే ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షంగా ఏం జరుగుతుందనేది ప్రతి చిన్న కుర్రోడి దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఈ సోషల్ మీడియా ద్వారాగా అంటే తెలుస్తుంది. ఇవన్నీ అరికట్టే విధంగా ప్రజలకి మేము కోరుకునేది ఒకటే, ఒక విశాఖపట్నం జిల్లాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ జిల్లాలో నివసించే ఒక పౌరుడిగా మేమనేది ఒకటి కోరుకుంటున్నాం. ఇవన్నీ ఈ దాడులన్నీ మీరు అరికట్టి ఇంచుమించు 160 మంది దాటి పైసలకు మీకు అధికారం ఇచ్చారు. అలాంటిది ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి పెట్టండి. ఇలాంటి దాడుల ద్వారా వెళ్తే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఈవేళ మీరవ్వారు ముఖ్యమంత్రులు, రేపు తర్వాత పరదర్లో ఇంకో కొందరు అవుతారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఇలాంటి పరిణామాలు చూసుకొని వ్యక్తిగత దాడులు మాని ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి, ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది అనేది దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్లాలని అధికార పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఓ డిప్యూటీ సీఎం కానీ మేము కోరుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనందరం చూసాం, ఓ మెడికల్ కాలేజీలు అయితేనే కానీ, ఓ ఎయిర్పోర్ట్లు అయితే కానీ, ఓ ఫిషింగ్ హార్బర్లు అయితే కానీ, ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అని మేము ఈరోజు సగర్వంగా చెప్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.